RRR ఆచార్య సినిమాలో రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు NTR కొరటాల శివ ప్రాజెక్టు మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు. ఆచార్య ఫ్లాప్ అవడంతో కొరటాల ఇంకా స్క్రిప్ట్ చెక్కుతూనే ఉన్నాడని మొదటి నుంచి వినిపిస్తూనే ఉంది. అయితే ఈ మధ్య ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్లు బయటకు వచ్చిన ఫోటో ఒకటి నందమూరి అభిమానులను కాస్త ఊరటనిచ్చింది. డిసెంబర్ లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో NTR 30 సెట్స్ పైకి వెళుతుందని వినిపించింది. కానీ ప్రస్తుతం ఎలాంటి అప్డేట్ లేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. 2023 ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే నెక్స్ట్ దసరాకు రిలీజ్ అనుకున్న NTR 30 థియేటర్లోకి రావడానికి మరింత ఆలస్యం కానుందని చెప్పొచ్చు. అలాగే ప్రశాంత్ నీల్తో చేయబోతున్న NTR 31 కూడా లేట్ అయ్యేలా కనిపిస్తోంది. కొరటాల తర్వాత NTR 31 ని వచ్చే సమ్మర్లో సెట్స్ పైకి తీసుకువెళ్లాలని చూస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కానీ ఇప్పుడు NTR 30నే ఫిబ్రవరి అంటున్నారు కాబట్టి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఇంకా లేట్ అవనుందని అంటున్నారు. మొత్తంగా ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి మరింత సమయం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ప్రశాంత్ నీల్ తర్వాత NTR తో లైన్లో ఉన్న బుచ్చిబాబు మరో హీరో వేటలో ఉన్నట్లు టాక్. మరి NTR 30 ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి మరి. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.